Em lên lên. As per education law, parents are responsible for mandatory education. ఎక్కడ లేదు సార్? ఎక్కడ లేదు. మరి అట్లాంటి అన్ని స్కూల్స్ ఎట్లాంటి అట్లా రావాలి కదా. వాళ్ళు మా స్కూల్ ఐడెంటిటీ మా స్టూడెంట్ అని తెలియదు తప్ప స్కూల్ యూనిఫామ్ మ్యాండేటరీ అని ఏ స్కూల్ పాలసీలో అంటే ఏ ఎడ్యుకేషన్ పాలసీలో లేదు. ఆయన స్వామి మాలేసుకోవడానికి అన్ని స్కూల్ పర్మిషన్ ఇస్తున్నాయి. మీ స్కూల్ పర్మిషన్ ఇవ్వకపోతే కారణం ఏంది? మా స్కూల్ యూనిఫామ్ లో మేము మామూలుగా ఇవ్వని ఇక్కడ కాదు ఎక్కడగా మేము మామూలుగా అయితే అలో చెయ్యము. ఒకటి ఈవెన్ లాస్ట్ ఇయర్ మనకి ఈవెన్ కర్ణాటక కోర్టు కూడా ఈ కెనాట్కో ఏం ఇస్తా స్కూల్ యూనిఫామ్ కోడ్ అని చెప్పేసి జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. అది చెప్పి మనం కూర్చోండి అధ్యక్షుడు సాంచారం. ఏ ప్రాబ్లం మేడం? ఇట్టి పరిస్థితులల్లో అటనే వస్తాడు విశ్వవిద్యాలయం జిల్లా ప్రెసిడెంట్. మీరు ఎప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఏం పెట్టద్దు. వాళ్ళ మీద వాళ్ళ కోసం యూనిఫామ్ వేసుకో యూనిఫామ్ వేసుకో 100% ఇద్దరే వస్తాం. హిందువులు మెజారిటీ హిందువులు మీ దగ్గర చదువుతారు దాని మీద మీ స్కూల్ నడుపుతున్నారు మేడం. మీ కులా ఇది మా ధర్మం మేడం. ఇది మేము మాల వేసుకుంటే మాల మీద ఇదే యూనిఫామ్ మీద వస్తాం మాల యూనిఫామ్ మీద వస్తాం. అందరు అన్ని స్కూల్ మేడం స్కూల్ సెక్యులర్ కాదు మేడం. స్కూల్ అందరికి ప్రాధాన్యత ఇవ్వాలి. స్కూల్ సెక్యులర్ కాదు అభిషేక్ రోజు ప్రేయర్ లో బైబుల్ ఎందుకు చదివిస్తున్నారు? భగవద్గీత చదివిపోయింది మీ దగ్గర చదివిపోయింది ఎవరు లేడు. ఎవరు మీరు మా మాల విషయానికి వచ్చినప్పుడు మాట్లాడదాం. ఇక్కడ కేవలం డిసిప్లిన్ గురించి డిసిప్లిన్ అవసరం. డిసిప్లిన్ చేస్తారు యూనిఫామ్ వేసుకోరు ఇట్లా చెప్పులు అంటే
ఇబ్బంది పెట్టద్దు.